హలో ఫ్రెండ్స్ రబల్ షా ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి ఊహ కందని ఊత కోతకు వస్తుంది భయ్య రిలీజ్ అయిన ప్రతి చోట కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది అదే విధంగా పాజిటివ్ కలెక్షన్స్ అనేవి రాబడుతుంది భయ్య మరి ఎనిమిది రోజులకి భయ్యా హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ ఇవెన్ అనేది ఈ మూవీ కంప్లీట్ చేసుకుంది కొన్ని కొన్ని ఏరియాలు బ్రేక్ ఇవెన్ అవ్వలేదు కానీ ఓవరాల్గా జరిగిన బిజినెస్ బట్టి చూస్తే బ్రేక్ ఇవెన్ అనేది ఎనిమిది రోజులకి అయిపోయింది మరి ఈ మూవీకి మూడు వందల డెబ్బై రెండు కోట్ల బిజినెస్ జరిగితే ఎనిమిది రోజులకు వచ్చిన షేరు మూడు వందల ఎనభై కోట్లు గ్రాసు ఏడు వందల ఎనభై కోట్ల పైనే ఈ విధంగా భయ్యా తొమ్మిదవ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ అనేవి ఈ కల్కికి వచ్చాయి భయ్య ముప్పై నుండి ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ అనేది తొమ్మిదవ రోజు ఈ కల్కి మూవీకి వచ్చింది ఆ విధంగా నిన్నటితో తొమ్మిది రోజులకి కలిపి మొత్తం మీద ఎనిమిది వందల పదిహేను కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ రాబట్టింది భయ్యా మరి ఈ రోజు సాటర్డే వీకెండ్ సెలవులు అనేవి ఉంటాయి ఈరోజు కూడా చాలామంది మూవీకి వెళ్తారు టికెట్ రేట్స్ కూడా కొంచెం తగ్గాయి కాబట్టి ఈరోజు కూడా పెద్ద నెంబర్ పెట్టే అవకాశం ఉంది భయ నిన్నటకు మించి ఎక్కువ కలెక్షన్స్ ఈరోజు వస్తాయి ఈరోజు యాభై నుండి అరవై కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది భయ్య ఆ విధంగా ఎనిమిది వందల యాభై కోట్ల మార్క్ అయితే దాటిస్తుంది భయ్య ఈ మూవీ ఇది మాత్రం అల్టిమేట్ రికార్డ్ అని చెప్పవచ్చు అన్నిటికి మించి భయ్య మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కలెక్షన్స్ వేరే లెవెల్లో వస్తున్నాయి నైజాంలో అయితే లాభాల్లో వెళ్ళిపోయింది కానీ భయ్య కర్ణాటకలో కర్ణాటకలో ప్రతిరోజు కన్సిస్టెన్సీ ఉంది భయ్య అని లేదు సెలవు లేదని లేదు సండే లేదు మండే లేదు ప్రతిరోజు కలెక్షన్స్ ఒకే విధంగా ఉన్నాయి ఇక హిందీలో ఓవర్సీస్లో కూడా భయ్య చాలా అద్భుతంగా కలెక్షన్స్ అనేవి మూవీ రాబడుతుంది మరి ఇదిలా కొనసాగితే వెయ్యి కోట్ల మార్క్ అనేది మనకు చాలా తొందరలోనే మూవీ దాటేస్తుంది మరి వెయ్యి కోట్ల మార్కు ఎప్పుడులోగా దాటుతుందో ఏ రోజుకి దాటుతుందో మీరు కింద అయితే చేయండి భయ్య